హైదరాబాద్ వాసులను చినుకు వణికిస్తోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కున్నాయి. పాతబస్తీ, నారాయణగూడ, దిల్సుఖ్ నగర్, ఎల్బి నగర్, వనస్థిరపురం, నాంపల్లి ఏరియాల్లో లోతట్టు కాలనీలు నీట మునిగి ప్రభావిత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ముసరంభాగ్ వంతెన పై నుంచి వరద నీరు ప్రవహించి గోల్నక వైపు కాసేపు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మలకపేట వంతెన కింద భారీగా వర్షపు నీటితో ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దిల్సుఖ్ నగర్ ప్రాంతంలోని అనేక కాలనీలు వరద నీటిలోనే మగ్గుతున్నాయి. సరూర్ నగర్ చెరువుకు దిగువన ఉన్న కోదండ్రామ్ నగర్, సీసల బస్తీ, పిఎన్టీ కాలనీలు చెరువును తలపిస్తున్నాయి. ఈ కాలనీలో జనజీవనం స్తంభించింది. ఇళ్లలో నుంచి ప్రజలెవరూ బయటకు రాలేకపోతున్నారు. గతంలోనే సరూర్ నగర్ చెరువు ఈ కాలనీలను ముంచెత్తగా మళ్లీ వానలతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని కాలనీల వాసులు భయం గుప్పెట్లో కాలం వెళ్లదీస్తున్నారు. అయితే గాజు రామారంలోని ఓక్షిత్ ఎన్క్లేవ్ను మరోసారి వరద నీరు ముంచెత్తింది. ఎగువన ఉన్న పెద్ద చెరువు నిండిపోయి దిగువకు నీరు చేరడంతో కాలనీ జలమయమైంది. మోకాళ్ల లోతు నీరు చేరడంతో కాలనీలోకి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. నాంపల్లిలోని కాలనీలోని వరద నీరు చేరింది. పటేల్ నగర్లో సాయికృష్ణ అపార్ట్మెంట్ వద్ద చెరువును తలపిస్తుంది. పలు వాహనాలు నీటిలో మునిగిపోయాయి. సూరారం తెలుగుతల్లి నగర్లోని మోకాళ్ల లోతు నీరు చేరింది. ఇక ఎల్బీ నగర్ నియోజకవర్గంలో హయత్ నగర్ డివిజన్ పరిధిలోని బీడిఎల్ కాలనీ, వనస్థిరపురం, గౌతమి నగర్ కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి. డ్రైనేజీలు వర్షపు నీటితో పొంగి పొర్లుతున్నాయి. ఇక దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యప్రదేశ్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కోస్తాంధ్ర, తెలంగాణల మీదుగా సైక్లోనిక్ సర్క్యులేషన్ కొనసాగుతుందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి తోడు రాజస్థాన్ నుంచి తూర్పు ఈశాన్య బంగాళాఖాతం వరకు నైరుతి ఋతుపవనాల ద్రోణి అత్యంత క్రియాశీలకంగా ఉన్నట్లు అధికారులు వివరించారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మోస్తారు నుంచి తేలికపడే వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రత్యేకించి కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతున్నాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరో రెండు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని ఉరుములతో కూడిన జల్లులు పడతాయంటూ వివరించింది. జిల్లాలోని ముమ్మిడివరంలో రెండు రోజులుగా కుండపోత వర్షం కురుస్తుంది. భారీ వరదల వల్ల 10 రోజులుగా ముమ్మిడివరంలోని 4 లంక గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదలు తగ్గుముఖం పట్టడంతో ఇంట్లోని చెత్తను శుభ్రం చేసుకునే పనుల్లో ఉండగా భారీ వర్షాలు వారిని మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఒక పాడి పశువులను కట్టేందుకు పాకలు లేకపోవడంతో ఇంటి ఆవరణే వాటికి నివాసంగా మారింది.